రాజుల రామారం డివిజన్ శ్రీరామ్ నగర్ ఈ ప్రాంతంలో గత 2 సంవత్సరాల క్రితం మంజిరా పైప్లైన్ వేసి ప్యాచ్ వర్క్ చేయకుండా వదిలేశారు. ఈ విషయంపై స్థానికులు కార్పొరేటర్ గారికి పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం మాత్రం శూన్యంగా మారడంతో బస్తీ సంక్షేమ సంఘం నాయకుడు జాన్ కలగజేసుకుని తమ సొంత ఖర్చుతో ఈ యొక్క ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేయించారు. పద్మజ 125 డివిజన్ శ్రీరామ్ నగర్ గౌస్మియా హుషియా మసీద్ మసీదు గల్లీ మాది 2 సంవత్సరాలు అవుతుందండి. ఆ గల్లీతో మేము మొత్తం పైప్ వేస్తామని రోడ్డు. ఇంతవరకు ఒక్కళ్ళు చేసిన వాళ్ళు లేరు. తిరిగి యాస్ట పుట్టింది మాకు. ఫోన్లు చేసినాము, అన్నీ చేసినాము. ఆఖరి క్షయంగా ఇప్పుడు జాని అన్న వచ్చిండు. ముందరికి వచ్చి ఈరోజు చేయిస్తుండు. ఆయన తరపు నుంచి, ఆయన చేతి నుంచి పెట్టుకొని చేస్తుండు. కానీ మా బస్తీకి, మా గల్లీకి అయితే ఒక్క లీడర్ వచ్చిన పాప అని పోయింది లేదు. జానన్నే చేస్తున్నాడు ఇప్పటికైతే మొత్తం. ఈయన చాటికి గల్లీ చేపిస్తున్నాడు. శ్రీరామ్ నగర్ ఏ జానీ ప్రెసిడెంట్. మాకు 2 సంవత్సరాల నుంచి ఇది గుంతలతోనే ఉన్నది. వాళ్ళు మాత్రం ఏమాత్రం చేయలేదు. చేయక మా జానీ ప్రెసిడెంట్ గారి కాడికి పోతే ఆయన మేము చేపిస్తామని ఆయన ముందు పడి ఇప్పుడు చేపిస్తున్నారు. 2 సంవత్సరాలని గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు, ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ మధ్య రావుల్ శశి గారు వచ్చి చేపిస్తా అన్నాడు, కానీ ఇంతవరకు ఏమాత్రం చేపించలేదు. వారు కూడా చేపించలేదు. వారు వచ్చి కూడా ఏమాత్రం పట్టించుకోలేదు ఈ గల్లీకి. మా గల్లీలో మాత్రం వర్షాలు వచ్చి అన్నీ వచ్చి గుంతలు పడి మొత్తం పందికొక్కులు అవన్నీ తోముకుంటూ పోయినాయి. మళ్ళీ మా జాన్ ప్రెసిడెంట్ గారి కాడికి పోయి మేము అడిగితే మళ్ళీ ఓన్గా నా పైసలు పెట్టుకొని అయినా చేపిస్తా మీకు అని అన్నాడు. అని చేపించి ఈరోజు మాత్రం చేపిస్తున్నాడు మాకు. हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.